ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సు మా నన్ను ఒక వ్యక్తి ఈ విధంగా అడిగారు అయ్యా రోజుకో మంచి విషయం చెప్తున్నారు నాకు ఒక సమస్య అదొక సమస్య కాదండి దీనికి మంచి పరిహారం చెప్పండి నేను ఆయన మా స్టూడియోకి కింద ఉన్న నెంబర్కి కాల్ చేశారు అయ్యా రవికిరణ్ గారితో మాట్లాడాలి అని చెప్పి నాతో మాట్లాడారు అయితే ఆయన అడిగింది ఏంటంటే స్వామి మేము ఇంట్లో పెట్టుకున్నటువంటి పూజా మందిరాల్లో కొన్ని ఫోటోలు ఎంతో కాలం నుంచి ఉండటం వల్ల అవి భిన్నమైపోవటం లేకపోతే ఏదో ఒక చిన్న అపరాధం జరగటం వల్ల అవి భిన్నం అవటం జరుగుతున్నాయి అలాంటి ఫోటో ఫ్రేములన్నీ ఏం చేయాలి ఇలా తెలియక ఇంతకు ముందు వరకు కూడా ఏదో ఒక దేవాలయం దగ్గర ఎవరూ చూడకుండా అక్కడ పెట్టి వచ్చేస్తున్నాను చాలా తప్పు చేశారండి నిజంగా చెప్తున్నాను ఫోటో ఫ్రేములు అంటే లేకపోతే ఫోటోలన్నా లేకపోతే విగ్రహాలన్నా ఒక మాట చెప్తానండి కన్నా ఎక్కువగా ఆరాధించారే అందులో మీ పూజా ఫలము శక్తి అంతా అందులోకి దార అది కాస్త భిన్నమంగానే తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి వచ్చేస్తే ఆ శక్తి అంతా ఏమవుతుంది మీరు చేసిన పుణ్యఫలత ఏమవుతుంది ఎన్ని అభిషేకాలు ఉంటారు ఎంత ధూపం పూలతో అర్చన ఆరాధన చేసి ఉంటారు మీరు మడిగా వండుకున్నవన్నీ కూడా అక్కడ పెట్టుంటారు కదా అంత విగ్రహాన్ని ఎలా తీసుకెళ్ళిపోతారు భిన్నమైపోయిందని అయ్యా ఇలా అయినప్పుడు మనకు అర్థమయ్యే విధంగా చెప్పు తల్లిదండ్రులు ఉంటారు వారు నడవలేని స్థితితో అవసాన దశ వస్తే తీసుకెళ్ళి అలాగే చెట్టు కింద వదిలేసి వచ్చేస్తారా తప్పు కదా ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అండి విగ్రహాలు కానీ ఫోటో ప్రేములు కానీ దేవుళ్ళవి భిన్నమైపోయినా లేకపోతే ఏదైనా కాస్త ఛద్రమైపోయినా వాటి వాటన్నిటిని కూడా ఒక చక్కగా ఒక తెల్లటి వస్త్రానికి పసుపు రాసిన లేకపోతే పసుపు వస్త్రమే కొత్తది దీన్ని దాంట్లో పెట్టుకొని దాన్ని చక్కగా నాలుగు మూలలో కూడా ముడివేసి వాటిని తీసుకొచ్చి ఇంటి నుంచి చెప్పులు వేసుకుని బ్యాగులో తగిలించుకొని ఆ హ్యాండిల్కు తగిలించుకుని కాళ్ళకు తగిలించుకుంటూ మనసుఖం చూసుకుని వాటిని ఎలాగో తీసుకురాకుండా చక్కగా జాగ్రత్తగా తీసుకోండి మీరు బండి తోలుతున్నట్లయితే వెనకాల ఇచ్చి వాడిని ఒళ్ళో పెట్టుకుని ఎక్కడెక్కడో కాకుండా జాగ్రత్తగా చేత్ పసిపాపను ఎలా పట్టుకుంటారో అలా తీసుకుని రండి మీకు పారే ఏరులో కానీ తటాకం అంటే చెరువులో కానీ లేదా ఎక్కడన్నా సరే మొక్కలు ఉన్న చోట కానీ అంటే మొక్కలు అంటే పూల మొక్కలు కానీ ఎక్కడన్నా అలాగే ఎవరో కూడా ఇంకొకటండి పూల మొక్కలు అంటే అండి ఎక్కడో ఊరు చివరో రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి కదా ఆ తుప్పల్లో కంపల్లో పెట్టేస్తే అండి తెలుసో తెలియకుండా చాలామంది జ్ఞానులు అక్కడికి వెళ్ళి ఏవేవో చేస్తూ ఉంటారు ఆ పాపం మీకు వస్తూ ఉంటారు కాబట్టి ఇవి తెలియక చేసిన పాపాలండి కానీ తెలియకుండా ముట్టుకున్న నిప్పు నిప్పే కదా అది మిమ్మల్ని దహించి వేస్తుంది మీరు నిజంగా తెలియక చేసిన ఏదో దేవాలయం దగ్గర రావి చెట్లు కింద పెట్టేస్తుంటారు అక్కడ ఏవేవో జరుగుతూ ఉంటాయి అందుకని మీరేం చేస్తారంటే చక్కగా తీసుకెళ్లి ఆ పసుపు వస్త్రంలో నాలుగు మూలల్ని కట్టి ఆ యొక్క ఫోటో ఫ్రేమ్లన్నీ తీసుకెళ్ళి ఒక తటాకులను వదిలేయండి పారే నదిలో వదిలిపెట్టండి అంతే తప్పితే ఎక్కడ పడితే అక్కడ చేయకండి లేదా ఏదైనా నది ఒడ్డునన్నా పెట్టేసి రావచ్చండి నది ఒడ్డునని ఎందుకంటే నది ఒడ్డు దగ్గర చాలామంది స్నానపు ఘట్టాల దగ్గర స్నానమే చేస్తారు తప్పితే ఇతరతర చేయరు కాబట్టి అక్కడ పెడితే కాస్త పుణ్యమే వస్తుంది తప్పితే ఏం చేయకండి అలా అని చెప్పి కాస్త నీడగా పెట్టేటైతే చెట్టు కింద మనకి నది ఒడ్డున చూస్తూ ఉంటారా ఎలా ఉంటాయి అక్కడ కాస్త చెట్లు ఉంటాయి నీడ ఉంటుంది ఆ చెట్టు ఒడ్డునో లేకపోతే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది అనుకోండి మర్రి చెట్టు త్వరలోనో కింద అక్కడ కానీ అక్కడెక్కడ అలాంటి చోట పెట్టి రావాలండి చిద్రమైనవి కాస్త భిన్నమైనవి లేదా కాస్త దీపారాధన పొగ ఎక్కువయ్యి లేదా కాస్త ధూపం పొగ ఎక్కువయ్యి దీపారాధన ఏమన్నా అంటుకుని ఇట్లాంటివన్నీ కూడా అలా చే అంతే తప్పి ఎక్కడ పడితే అక్కడ వదిలి రావద్దండి తెలియక కూడా నిప్పుని ముట్టుకోకండి శుభమస్తు ఈ విషయమై మీకు మరింత సమాచారం తెలియాలంటే నా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ అయినా చేయండి లేదా కింద కామెంట్ రూపంలో పెట్టండి లేదా వ్యక్తిగతంగా సంప్రదించాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి గారితో మాట్లాడాలంటే నాకు ఇస్తారు నేను నేరుగా మీతో సంభాషిస్తాను శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక